కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, సోదరులు కిషన్ రెడ్డి గారు, అక్షర ఓ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి ఉమా గారు, వేదిక ఆస్తి అయినటువంటి అలీప్, ఆప్సా, ఎస్ఆర్డి, ఎన్ఎస్ఐసి, ఎన్వైకే, ఇద్దరు బ్యాంక్ మేనేజర్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంకు, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ మా మిత్రులు, ప్రముఖ న్యాయవాదులు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అక్షర సంస్థ స్థాపన ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థను స్థాపించి, ఈ సంస్థ ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద మహిళలు, నిరుద్యోగ యువత, వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యతకు శిక్షణ తర్ఫీదునిచ్చి ప్రధానమంత్రి గారు అయితే కంటున్న కళలు సాకారం చేయడానికి నవభారత నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని 6 సంవత్సరాలుగా వారు ప్రజల హృదయాలు చూరగొని పేదల సంక్షేమమే ధ్యేయంగా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, వారు కంటున్న కళలు ప్రధానంగా ఐ డజంట్ వాంట్ టు సీ ఎనీ ఆఫ్ ద యూత్ ఇన్ దిస్ కంట్రీ వాండరింగ్ ఫర్ ఎనీ జాబ్స్. ఉద్యోగాల కోసం వెంపర్లాడేటువంటి యువత ఈ సమాజంలో, దేశంలో ఉండకూడదు, అటువంటి యువత కాకూడదు. ప్రతి యువత కూడా ఒక సంస్థగా మారి 10 మందికి 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి, ప్రతి వ్యక్తి కూడా ఒక సంస్థగా మారాలి అనే లక్ష్యంతో ఐ డజంట్ వాంట్ ఎనీ యూత్ టు బికమ్ ఏ జాబ్ సీకర్, ఐ వాంట్ ఎవ్రీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ బికమ్ ఏ జాబ్ క్రియేటర్. కాబట్టి ఆ 10 మందికి ఉపాధి కల్పించే మహిళ యువత ఈ దేశంలో కావాలని కోరుకుంటున్నటువంటి ప్రధానమంత్రి కళలు సాకారం చేయడానికి ఈరోజు ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అనితి కాలంలోనే ఈ సంస్థ ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఉపాధి కల్పన ద్వారా తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లల పోషణకైతేమి, విద్య వైద్యానికైతే కానివ్వండి, మహిళ కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదానికి ప్రైమ్ మినిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇవాళ అనేకమైన సంస్థలు, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైట్ ఫ్రమ్ కేవీఐసి నుంచి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎన్ఎస్ఐసి లేదా ఎన్వైకే, రామానంద తీర్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు, ఇలాంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇతోధికంగా మన స్కిల్స్ ప్రమోట్ చేయడానికి, ట్రైన్ చేయడానికి చాలా ఎవెన్యూస్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారితో పాటు సమాజంలోటువంటి అనేక సంస్థలు, అలీప్, యాప్సా, ఎస్ఆర్డి, ఎన్జిఓస్ నెట్వర్క్, ఇలాంటి సంస్థలు కూడా చాలా వరకు ఒక నెట్వర్క్గా ప్రమోట్ చేయడానికి కలిసి పనిచేస్తామనే ఆలోచనతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేయడానికి ముషీరాబాద్లో లాంఛనంగా ప్రారంభించాం. ఇట్ హాస్ బిగన్ విత్ సివింగ్ సెంటర్స్. దాదాపు పేద బస్తీలలో 22 బస్తీలలో స్వతహాగా వాళ్ళకి కుట్టు మిషన్లు ఇప్పించి 22 సెంటర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ కల్పించాము. ఆ తర్వాత క్రమేణా మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా సివింగ్ సెంటర్స్కే పరిమితమైతే కాకుండా
మన సక్షమ అనే సంస్థ నాగపరిమళ ఐ థింక్ ఈజ్ సమ్వేర్ హియర్, తను స్వయంగా కూడా మా క్యాంప్ ఆఫీస్లో 2 వారాలు దాదాపు రైట్ ఫ్రమ్ జ్యూస్ స్క్వాష్ నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి దాదాపు 12 రకాల మరి వస్తువుల తయారీ కోసం వారు తర్ఫీదనిచ్చారు. ఆ తర్వాత క్రమేణా మరి ఈరోజు మగ్గం మన మంత్రి గారు ఏదైతే ఇవాళ ప్రారంభించారో మహిళల కోసం మార్కెట్లో బాగా డిమాండింగ్ ఉన్నటువంటి మగ్గం జూట్ మ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత బ్యూటీషియన్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్, తర్వాత క్లాత్ ఎంబ్రాయిడరీ, ఇది కాకుండా యువత కోసం ఇవాళ ఫ్రంట్ ఆఫీస్లో లేదా కాల్ సెంటర్స్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దృష్ట్యా కూడా ముషీరాబాద్లో కూడా ఒక 4 సిస్టమ్స్ ద్వారా విత్ కైండ్ సపోర్ట్ ఆఫ్ యాప్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఈవెన్ అక్కడ కూడా త్వరలోనే డీటీపీ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఆ తర్వాత అడిగ్మెంట్లో ఫ్యాషన్ డిజైనింగ్, రామ్నగర్లో ఆర్టిఫిషియల్, ఇలాంటి అనేక కోర్సెస్ ఇంకా ఈ నెట్వర్క్లో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఇన్వాల్వ్ మేజర్ ఆర్గనైజేషన్స్, చాలా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రమోషనల్ యాక్టివిటీ దీన్ని పెంచాలనే ఒక లక్ష్యంతో ఇది ఒక చిరు ప్రయత్నంగా దీన్ని ప్రారంభించాం. రాజకీయాలు అనేది నిరంతరం కొనసాగేది, కానీ ఇవాళ వ్యక్తికి కావాల్సింది వారికి ఒక రక్షణ భద్రత, ఆర్థికంగా వారు నిలదొక్కుకోకపోతే వాళ్ళలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఫ్యామిలీస్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్, ఇవాళ పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు, వైద్యానికి అయ్యే ఖర్చులు, అదే రకంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రమోట్ చేశాం. దాదాపు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 400 పైగా సెల్ఫ్ హెల్ప్ ఇక్కడ క్రియేట్ చేశాం, స్వయంగా వాళ్లకు గ్రూప్స్ ఫామ్ చేపించి వాళ్ళకు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేపించి లోన్స్ ఇప్పించాం. ఈరోజు కూడా బ్యాంక్ నేను పిలిచే ముందు కూడా ఇద్దరు బ్యాంకు మరి అరుణజ్యోతి గారు కానీ లేదా ఈరోజు కృష్ణవేణి గారు కానీ రైట్ ఫ్రమ్ ద డే 1 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయినప్పటి నుంచి కూడా దే ఆర్ సపోర్టింగ్ అస్. గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు లోన్స్ ఎక్స్టెండ్ చేయడంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ నార్ ఎనీ పొలిటికల్ ఇంట్రెస్ట్. ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆకాంక్ష, ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్రీమ్ నెరవేర్చడానికి అన్ని సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందనే ఆలోచనతోనే ఇది ఒక చిరు ప్రయత్నంగా మేము చేపట్టాం. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ముద్రా లోన్స్, సమాజంలో అనార్గనైజ్డ్ సెక్టర్స్, ఇవాళ బ్యాంకులో లోన్ కావాలంటే ష్యూరిటీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యమవుతుంది? సమాజంలో పలుకుబడి పరపతి ఒక స్థాయి ఉన్న వ్యక్తులకు మాత్రమే లోన్స్ దొరికే అవకాశం ఉంది. సెక్యూరిటీ కావాలా, దానికి ష్యూరిటీ కావాలా? కాబట్టి నరేంద్ర మోడీ గారు అనార్గనైజ్డ్ సెక్టర్స్, పేదవాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా సమాజంలో వాళ్లకు ఎవరు గ్యారంటీ అవసరం లేదు, ఒక ప్రధానమంత్రిగా పెద్దన్నగా నేనే గ్యారంటీ అని బ్యాంకులను ఆదేశించి వాళ్లకు మరి ముద్రా ద్వారా కూడా లోన్స్ ఇవాళ 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ రకంగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా లేదా ప్రముఖమైనటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది. సర్టిఫికెట్స్ పొందిన తర్వాత లోనింగ్ ప్యాటర్న్ కూడా తప్పకుండా మా ద్వారా మీకు ప్రయత్నం చేసి ఎలిజిబుల్ ఎవరైతే బ్యాడ్లీ నీడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వివిధ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తప్పకుండా ఇప్పించగలుగుతామని ఈ సందర్భంగా మీకు ఒక నమ్మకం కల్పిస్తాను. దీంతో పాటు చాలామంది మహిళలు వచ్చారు కాబట్టి ఈ ట్రైనింగు శిక్షణ ఉపాధి ఇవన్నిటితో పాటు మీరు కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది, కానీ దురదృష్టవశాత్తు దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావటం లేదు. అందుకనే ఈరోజు అక్షర సంస్థ కూడా ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ప్రధానమంత్రి సురక్ష బీమా 12 రూపాయలు కడితే జరగకూడదు ఏదైనా కుటుంబంలో జరిగితే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు అందే సహాయం, ఆర్థిక సహాయం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 330 రూపాయలు, 12 రూపాయలు అంటే నెలకు 1 రూపాయి మాత్రమే, అది కూడా కట్టడానికి విషయం తెలిస్తే కానీ కట్టే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి రోజుకు 1 రూపాయి కూడా కాదు, 90 పైసలు అవుతుంది, 330 రూపాయలు కడితే ఏదైనా జరగకూడదు కుటుంబ పెద్దగా జరిగితే ఇంటికి 2 లక్షల రూపాయలు వచ్చే పథకం. ఈ రకంగా ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన్ జ్యోతి బీమా 2 కలిపి కడితే 333, 12 రూపాయలు కడితే 4 లక్షల రూపాయలు వచ్చే పథకం.
ఇటువంటి స్కీమ్స్ కూడా ప్రమోట్ చేయాలంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలా, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా. ఈ రకంగా మరి సుకన్య సమృద్ధి యోజన, అమ్మాయి 10 సంవత్సరాలు ఉంటే యుక్త వయసు వచ్చేసరికి వారికి పెద్ద చదువుల కోసం, పెళ్లి కోసం కూడా దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి పథకాలు. ఈ రకంగా బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ లాంటి, ఈ ప్లాస్టిక్ నిషేధం లాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేపట్టడానికి ఈ సంస్థ ద్వారా ఇది మషీరాబాద్ కేంద్రంగా ప్రారంభించాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్, వాటితో పాటు ఎన్విరాన్మెంటు, పొల్యూషను, పౌష్టిక ఆహారాలు ఇలాంటి అంశాలు కూడా మహిళల ఉన్నటువంటి ఈ యొక్క హిడెన్ టాలెంట్ వెలికి తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్థ ద్వారా ముగ్గుల పోటీ నిర్వహించాం. అందులో చాలామంది వాళ్ళ కాన్సెప్ట్ ప్రధానమంత్రి పార్లమెంట్లో పెట్టిన సీఏ బిల్కు కాన్సెప్ట్ తీసుకొని ముగ్గులు వేశారు. దాదాపు 1000 మంది పైగా మహిళలు పాల్గొన్నారు. 1 వీక్ ఈ యాక్టివిటీ టేకప్ చేశాం. అందులో పార్టిసిపెంట్స్ అందరూ కూడా మరి డివిజన్ వారిగా చేపట్టేప్పుడు, బస్తీ వారిగా చేపట్టేప్పుడు కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చారు. అందులో ఇవాళ బాగా రణించిన వాళ్ళు కూడా ఈచ్ బస్తీ నుంచి 3 ముగ్గురు కూడా ప్రైజెస్ ఇస్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని, హిడెన్ టాలెంట్ వెలుగులోకి తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నాలు. ఆ రకంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఈ రకమైన సేవా కార్యక్రమాలతో పాటు ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడమే ప్రధాన లక్ష్యంగా, ఒక ఉద్దేశంగా ఈ సంస్థ చేపట్టడం జరిగింది. మరి ఈ సంస్థలతో పాటు మిగతా సంస్థలు కూడా ఇందులో జోడించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంకా మన అవసరాలు తీర్చడానికి తప్పకుండా కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా తప్పకుండా నా వంతు సహకారం కూడా అందిస్తాను. ఈ రకంగా మీరు కూడా మీ మీ బస్తీల్లో, ఇంకా మా దగ్గర బస్తీలో అంటే ఈరోజు అలీఫ్ చక్క కార్యక్రమాలు చేస్తున్నారు, రామాంతిర్ అక్కడ చేస్తూ ఉన్నారు, ఎన్ఎస్సీ అక్కడ చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళకు ఇన్స్టిట్యూషన్స్, ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి పోవడం ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అక్కడ వచ్చి నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది, హాస్టల్లో ఉండి నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనే వాళ్లకు ఈ యొక్క ముషీరాబాద్ సెంటర్గా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము సాధ్యమైనంత వరకు దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాం. వీ ఓన్లీ నీడ్ యువర్ ఫ్యాకల్టీ, అదర్ అసిస్టెంట్స్ అండ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్థిక సహాయం అందిస్తే చాలామందికి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేటువంటి అవకాశం మాకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. నిరంతరంగా సహకరిస్తున్నటువంటి ఈ సంస్థకు సహకారం ఉన్నటువంటి మా సంస్థ సభ్యులు, మా యొక్క మరి ఆఫీస్ యొక్క మరి సిబ్బంది, మా మహిళా నాయకురాలు అనేక మంది కూడా మరి ఈ చక్కటి కార్యక్రమాలు ఇంకా బస్తీల వరకు కూడా టేకప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి యు కమ్ విత్ యువర్ ప్రపోజల్స్, మా బస్తీలో ఈ యొక్క మరి కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అది అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తామని. ఆడపిల్లలకే కాదు, మహిళలకే కాదు, యూత్ మగపిల్లలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ముషీరాబాద్లోనే ఈ వీక్లోనే డీటీపీ డెస్క్టాప్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ఎస్సిసి కూడా బాయ్స్ కోసం కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు, దాన్ని స్టడీ చేసి ఏది ఇక్కడ యూత్కి అవసరాలు తెలుస్తుందో దాన్ని కూడా టేకప్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రులు, సోదరులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, వివిధ సంస్థల యొక్క మరి అధిపతులకు, ఆ సంస్థల యొక్క మళ్ళీ లీడ్స్కు, అదేరకంగా మరి లయన్ విజయ్ కుమార్ గారు రీసెంట్లీ బాగలింగపల్లిలో 100 ఇన్జీవియోస్తో ఒక నెట్వర్క్ స్టార్ట్ చేసి వారు కూడా ఈ ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తారు. అందరి సహకారంతో ఇంకా మనకు ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.